గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని యూటీఎఫ్ నాయకులు బోగ్యం శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో మండల విద్యావనరుల కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓ మస్తాన్ వలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు బోగ్యం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పునఃపరిశీలించి పాఠశాలను అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు మెర్జు సమయంలో ప్రభుత్వం ఈ అంశాలను ప్రస్తావించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 117 అనేటటువంటి చీకటి జీవోని తీసుకొచ్చి 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాలలను స్థానికంగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాల కలపడం జరిగింది. అక్కడ 3-4 తరగతి పిల్లలకి సబ్జెక్ట్ టీచర్ లేక వాళ్ళు అనేక బాధలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సీతారామపురం మండలంలో ప్రత్యేకమైనటువంటి సమస్య ఏంటంటే ఏసీ నగర్ పాఠశాలను పక్కన ఉన్నటువంటి బస్టనపల్లి పాఠశాలలో మెర్జ్ చేయడం జరిగింది. ఈ మెర్జ్ చేసే టైంలో అక్కడ హైవే లేదు, కానీ ఈ మధ్యకాలంలో కావలి టు సీతారామపురం 167 బీజీ అనేటటువంటి హైవే నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పిల్లల్ని ఈ పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే హైవే అయినటువంటి హైవే అయిన తర్వాత ఈ వాహనాలు ఎక్కువ వేగంతో పోవడం వల్ల పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి గతం ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కూడా ఒక అమెండ్మెంట్ ఉంది, ఎక్కడైతే వాగులు నదులు ఈ హైవేలు ఉన్న చోట మెర్జ్ చేయొద్దు అనేది ఉంది. కానీ ఇక్కడ ప్రత్యేకమైన సమస్య ఏంటంటే మెర్జ్ చేసే టైంలో అక్కడ హైవే లేదు, ఇప్పుడు హైవే వచ్చింది కాబట్టి ఆ జీవో ప్రకారంగా ఏసీ నగర పాఠశాలను 3-4 తరగతులను తిరిగి అదే పాఠశాలకు మెర్జ్ చేయమని చెప్పేసి మేము విద్యాశాఖ అధికారి గారి ద్వారా యూటీఎఫ్ సీతారామపురం మండల శాఖ ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎంఈఓ గారు ఈ సమస్య మీద స్పందించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పాఠశాలను తిరిగి 3-4 తరగతులని ఏసీ నగర పాఠశాలకే రివర్షన్ చేయవలసిందిగా యూటీఎఫ్ సీతారామపురం మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం.